అభిమానం పోటెత్తింది 1000 బైక్ల రూపంలో ర్యాలీ తీసింది సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి మళ్ళీ ఎన్నికల బరిలో దిగాలంటూ అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలంతా భారీ ర్యాలీ తీశారు ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైంది అనుకునే వాళ్ళకు అనంతపురంలో ఒక్కసారిగా షాక్ తగిలింది అది కూడా అలా ఇలా కాదు 1000 బైకుల ర్యాలీ సీన్ వాళ్ళ కళ్ళు తెరిపించింది కాంగ్రెస్ అభిమానుల్లో ఆనందం నింపి అదృశ్యమైంది సిడబ్ల్యూసి మెంబర్ రఘువీర్ రెడ్డికి 1000 బైకుల అభిమానం పోటెత్తింది బైకుల మీద అభిమానులు వందలాదిగా తరలి వచ్చారు ఒకదాని తర్వాత ఒకటిగా వెళ్ళిన బైకుల ర్యాలీ దుమ్ము రేపింది శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో సిడబ్ల్యూసి మెంబర్ రఘువీర్ రెడ్డి ఇంటి వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ద్విచక్ర వాహనాలతో పాటు పలు రకాల వాహనాల్లో వందలాది మంది కార్యకర్తలు రఘువీర ఇంటికి భారీగా తరలి వచ్చారు కళ్యాణదుర్గం నుంచి రఘువీర రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటూ 1000 బైకులపై వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు ముక్తకంఠంతో నిందించారు నీలకంఠాపురంలోని రఘువీర నివాసం దగ్గర కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రఘువీర కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు సందడి చేశారు రఘువీర జిందాబాద్ అంటూ నినాదాలతో ఆయన ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు హల్చల్ చేశారు నీలకంఠాపురం మొత్తం కాంగ్రెస్ జెండాలతో రెపరెపలాడింది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ రఘువీరారెడ్డిపై ఆయన అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చారు